చేతనేయతల్లి ఇంకా ఇంకా వేయాలి ఇడి చూడు ఇడి చూడు ఏది పైకి ఎత్తు ఇడి చూడు తోషి ఇదిగో అమ్మ చూడు ఏం చేస్తావు ఏం చేస్తున్నావు చెప్పు హాయ్ హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు దీపావళి కదా చిన్న పిల్లలకి ఇవ్వడానికి కొండలో ప్రసాదం వేస్తున్నాను అందరూ చిన్న పిల్లలు మా ఇంటికి వచ్చేయండి ఫ్రెండ్స్ చూడు ఇటు చూడు చూడు ఇటు చూసి బాంబులు పేల్చేకొస్తారా అండి ప్రసాదం ఇచ్చారా నీకు ముత్తైదువా నువ్వు హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ముందుగా దీపావళి శుభాకాంక్షలు అండి అలాగే అందరి జీవితాల్లో కూడా చీకటిని పారద్రోలి వెలుగుని నింపే దీపావళికి శుభాకాంక్షలు చెప్తూ మీ అందరికీ ఆహ్వానం పలుకుతున్న దీపావళికి ఈరోజు అసలు దీపావళి పండుగ ఎలా చేసుకోవాలి మొత్తం మీకు దీపావళి గురించి నేను ఈ వీడియోలో మొత్తం షేర్ చేస్తున్నానండి తప్పకుండా వీడియో చూడండి మధ్య మధ్యలో మా మనవరాలి విశేషాలు మాటలు వస్తూ ఉంటాయి అక్కడ కొంచెం స్క్రిప్ట్ చేసినా సరే మొత్తం చూపిస్తాను చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ ముందుగా నేను దేవుడి గుళ్ళో దీపారాజనది చేసుకున్నాను ఈ ప్రమిదలు అవన్నీ రెడీ చేసుకున్నాం ఫ్రెండ్స్ ముందు ఉదయం శుభ్రంగా ఇల్లు గుమ్మాలు అన్నీ శుభ్రం చేసేసుకొని ప్రమిదలు దేవుడి సామాన్లు అన్నీ తీసుకొచ్చేసారండి ఈ ప్రమిదలు కూడా ఏం చేయాలంటే మనం తీసుకురాగానే కొంచెం వాటర్ పోసి ఏదైనా ఒక బకెట్లో కానీ ఒక తెపాలలో కానీ ఇందులో నేను వాటర్ పోసి ఆ వాటర్లో ఈ ప్రమిదలు నానబెట్టేసుకోవాలండి అలా 2-3 గంటలు నానబెట్టిన తర్వాత వీటిని ఎండలో కానీ అలా ఆరబెట్టుకొని అప్పుడు ఆయిల్ పోసుకోవాలండి అలా పోసుకుంటే చాలా చక్కగా వెలుగుతాయి తర్వాత నూనె కూడా ఎక్కువగా పీల్చవు చాలాసేపు ఒత్తులు నిలబడి చక్కగా దీపారాజనది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇలా చేసుకోవడం వల్ల ఈరోజు ముఖ్యంగా కావాల్సింది ఏంటంటే ఇదిగోండి నేను ఇప్పుడు నువ్వుల నూనె నేను పూజకు కూడా నువ్వుల నూనె వాడతాను అలాగే ఇవాళ 1 కేజీ నువ్వుల నూనె తీసుకొచ్చాము ఎందుకంటే ఎక్కువ ప్రమిదలు పెట్టుకుంటే దీపావళికి ముందు దీపాల కాంతులతోటి ఇల్లు చాలా అందంగా ఉంటుంది ఫ్రెండ్స్ అందుకని ఎక్కువగా దీపాలు రెడీగా చేసుకుంటున్నాం ముందు అలాగే నేను పూజ అంతా అయిన తర్వాత బయట ముందు మనం గుమ్మం దగ్గర చక్కగా దీపారాజనది శుభ్రం చేసుకొని ముగ్గది వేసుకోవాలి ముగ్గది వేసుకున్న తర్వాత దాని మీద ఒక పద్మం చక్క పసుపు కుంకుమ రాసుకొని పద్మం వేసుకొని ఒక లక్ష్మీదేవి ఆ పీట మీద ఆసనం అయినట్టుగా మనం కూర్చోబెట్టుకుంటే ఆ తల్లి మన ఇంటికి వచ్చినట్టే ఉంటుంది ఫ్రెండ్స్ ఈరోజు ముఖ్యంగా లక్ష్మీదేవికి అలాగే శ్రీరామచంద్రమూర్తి స్వామికి శ్రీకృష్ణుడు అవతారంలో శ్రీరాముడు శ్రీకృష్ణుడు అవతారాలు ఎత్తడమే కానీ ఇద్దరు దేవుళ్ళు ఒకటే కదండి ఆ ఫోటో పెట్టుకొని చక్కగా బయట పూజ అది చేసుకుంటాను మీకు పూజ చేసే విధానం అంతా చూపిస్తాను నేను మా మనవరాలైతే నాకు చాలా హెల్ప్ చేసేస్తుందండి ఈరోజు ఆ ముంతల్లోనేమో శనగపప్పును మరమరాలు తీసుకొచ్చి కలిపి అక్కడ పెడితే అవన్నీ వేసేసింది ప్రమిదలన్నీ సర్దేస్తుంది నాకు హారతిస్తుంటే గంట కూడా కొట్టేస్తుందండి ఇదిగోండి అందుకేనండి అది ఉంటే చాలా సందడి అని చెప్తాను నాకు చాలా చక్కగా చేస్తూ ఉంటుంది ఇదిగోండి హారతి కూడా తీసేసుకుంటుంది చూడండి తీసుకున్న తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా ఇప్పుడు ఏం చేస్తుందో రాక్షంతలేస్తాను నీకున్న బుద్ధి ఎవరికి లేదు ఇదిగోండి ఫ్రెండ్స్ లోపలైతే పూజ అంతా అయిపోయిందండి మా మనవరాలు చూస్తారండి అక్షంతలు వేస్తానంటే చాలండి చక్కగా కాళ్ళకి దండం పెట్టేసుకుంటుంది అండి ముందుగా చెప్పాను కదండి చక్కగా అదంతా చక్కగా శుభ్రంగా నీట్గా కడిగేసుకొని ముగ్గేసుకొని ఆ ముగ్గు మీద ఆ పీట పెట్టుకోవాలండి ఆ పీటకు కూడా చక్క చుట్టూ కుంకుమ బొట్లు వరిపిండితోటే ముగ్గేసుకోవాలి ఫ్రెండ్స్ ఆ వరిపిండితో ఆ పద్మం వేసుకొని చుట్టూ బొట్లే పెట్టుకొని
ఆ పీఠం మీద చక్కగా ఆ లక్ష్మీదేవిని ఆ స్వామివారిని శ్రీరామచంద్రమూర్తిని పెట్టుకొని ఇద్దరికి కూడా ఈరోజు అలా పూజ చేసుకుంటాను ఫ్రెండ్స్. ఫస్ట్ నుంచి మనం ఎప్పుడూ కూడా పూజ దీపారాధన అంతా చేసిన తర్వాత దీపాలు కూడా మనం ఇటువైపుకి ఎదురుగా పెట్టుకోవాలండి. అది చాలాసార్లు మీకు వీడియోలో చెప్పాను. ఈ రోజు నుంచి మళ్ళీ 5 రోజుల తర్వాత మనం నాగుల చవితి చేసుకోవాలి. కరెక్ట్గా దీపావళి వచ్చిన 5వ రోజు నాగుల చవితి చేసుకొని పొట్టలో పాలు అవి పోసుకోవాలి. అది కొంతమందికి ఆనవాయం ఉండదు, ఉండని వాళ్ళు వెళ్ళరు. మాకైతే చిన్నప్పటి నుంచి మా అమ్మ వాళ్ళ ఇంట్లో దీపావళి కానీ నాగుల చవితి కానీ లేదండి. నేను చాలా అందరూ చేసుకుంటుంటే అలా మేము చూస్తూ ఉండేవాళ్ళము. అత్తయ్య వాళ్ళ ఇంట్లో అయితే అన్ని పండుగలు ఉన్నాయి చక్కగా, అంటే నోములు తప్ప అన్నీ ఉన్నాయి. ఇదిగోండి ఫ్రెండ్స్, ఆ చక్కగా దేవుణ్ణి అలా అలంకారం చేసుకొని ఇక్కడ నుంచి పూజ అంతా చేసుకుంటూ ఉంటాను. పక్కనే పిల్లలు గట్ట అందిస్తున్నారు ఒకటి ఒకటి, ఇంకా అలా చేసుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే ఈరోజు ముఖ్యంగా వేయవలసింది దేవుడికి బెల్లమట్లు వేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ బెల్లమట్లు కూడా పిండి అది కలిపి పక్కన ఉంచేసుకున్నాను. ఈ 5 ముంతలు పెట్టుకోవాలండి. 5 ముంతల మీద కూడా లోపల చక్కగా మొరమరాలు శనగపప్పు కలిపి దాంట్లో వేసుకోవాలి. వేసుకొని పైన యాపిల్ కానీ జాంకాయ కానీ నారింజకాయ కానీ ఏది ఉంటే అది 5 కాయలు పెట్టుకోవాలి ఫ్రెండ్స్. 5 కాయలు పెట్టుకున్న తర్వాత అవి తర్వాత మనం పూజ అంతా అయిన తర్వాత ఒక 5గురు పిల్లల్ని పిలిచి అది నేను వాయినంగా ఇస్తానండి. అది కూడా ఎలాగ అన్నది మీకు చూపిస్తాను. ఎందుకంటే ఒక పండగ ఒక్కొక్కరు ఒక్కో రకంగా చేసుకుంటారు ఫ్రెండ్స్. నేనైతే దీపావళి ఇలా చేసుకుంటానండి. ఎవరికైనా తెలియని వాళ్ళకు కూడా ఈ పూజ ఇలా చేసుకోవాలి అని కూడా అర్థమవుతుందని చెప్పి నేను ఇలా ప్రతీది కూడా వివరంగా చెప్తుంటాను. నేను ఇలా చెప్పడం వల్ల చాలామందికి తెలుస్తుంది అని నా అభిప్రాయం, అందుకని చెప్తాను ఫ్రెండ్స్. అలాగే ఇదిగోండి ముందుగా దేవుడికి దీపారాధన అది అటువైపు మామూలుగా చేసేసుకొని అరటిపళ్ళు అవన్నీ పెట్టుకున్న తర్వాత ఆ 5 ముంతలు కూడా ఆ పీటకు చక్కగా పెట్టుకోవాలండి. మా వారు కూడా చేతిలో పనే కదండి, చక్కగా చాలా నీట్గా పీట కూడా అటువైపు ఏమి ఫొటోస్ అయ్యి ఏమి పడకుండా చక్కగా సన్నటి బద్దలాగా చెక్క కూడా కొట్టేశారండి. అందుకని పీట ఎటు వాళ్తుంది ఏంటి అని ఏమి టెన్షన్ లేదనమాట, చక్కగా నిలబడిపోతుంది. చేతిలో పని కదండి, ఎలా కావాలంటే అలా చేసుకోవచ్చు. ఇదిగోండి అలాగే 5 ముంతలు పెట్టిన తర్వాత ఇక్కడ ప్రమ్మిదలు అవన్నీ పెట్టుకొని అక్కడ నుంచి బయట అన్ని దీపాలు అవి తర్వాత వెలిగించుకుంటాను నేను. ఈసారి అయితే మొత్తం పిల్లలందరూ ఉన్నారండి. పెద్దమ్మ ఇక్కడే ఉంది, 2వ పాప అయితే డెలివరీకి వచ్చింది. మరి మాకు అబ్బాయి మనవడు ఉన్నాడా మనవరాలు ఉందని టెన్షన్ పడుతున్నాము. అదంతా దేవుడి మీద భారం అనుకున్నాము. ఎవరైనా సరే పర్వాలేదు అనుకున్నాం ఫ్రెండ్స్, కానీ చిన్న ఆశ ఉంటుంది కదండి ఆడపిల్లల్ని చూసి చూసి. ఒక బాబు పుడితే బాగుంది అని కోరుకుంది, కానీ ఎవరైనా పర్వాలేదని మా అమ్మాయికి కూడా చెప్తూనే ఉన్నాను నేను ఫస్ట్ నుంచి. ఇదిగోండి ఇదంతా చక్కగా ఈ ప్రమ్మిదలు అవన్నీ ఒత్తులేమో ఇటువైపు ఉండాలి ఫ్రెండ్స్. అది కూడా కొంచెం మనం ఏం చేయాలంటే అండి, ఈ గాలి అది వేసేస్తుంటుందండి వాళ్ళు. అసలు దీపాలు ఎన్నిసార్లు ఆరిపోతూనే ఉంటాయి ఫ్రెండ్స్, అవి జాగ్రత్తగా వెలిగిస్తూనే ఉంటాం ఎవరో ఒకడం. ఎందుకంటే ఈ టపాసులు అవి కాల్చేటప్పుడు ఆ సౌండ్ కానీ వాటికి కానీ గాలికి ఆరిపోతూ ఉంటాయి ఫ్రెండ్స్. అప్పుడు మా బ్రూస్లీ గారు ఉన్నాడండి, వాడు చూడండి ఎలా తిరిగేస్తున్నాడు అటు ఇటు. ఇప్పుడైతే లేడు ఫ్రెండ్స్ వాడు. ఇదిగోండి 5 దీపాలు అక్కడ పెట్టుకున్న తర్వాత ఇవన్నీ నేను మెట్ల మీద అలాగే పైన పెట్టడానికి చక్కగా రెడీ చేసుకున్నాను. ఇదిగోండి మా బుడ్డావిడ గారు అయితే నేను పట్టుకుంటాను అమ్మమ్మ, నేను పట్టుకుంటా అమ్మమ్మ అంటుంది, దానికి భయం వేసేస్తుంది. అవి హారతి అనుకొని హారతి ఇచ్చేస్తుంది చక్కగా దేవుడికి. ఇవాళైతే ఎంత చక్కగా తయారైందో చూడండి. మా బంగారు తల్లి డ్రెస్ బాగుందా ఫ్రెండ్స్, ఎలా ఉందో డ్రెస్ కామెంట్ చేయండి. ఇక్కడ పూజ అంతా చేసి ఇంకా నేను కొబ్బరికాయ అంతా కొట్టిన తర్వాత హారతి అది ఇచ్చి తర్వాత మిగిలింది కూడా స్టార్ట్ చేస్తాను నేను. ఒత్తిళ్ళ దీపాలు అవి పెట్టడం, మందులు అవి కాల్చడం, అలాగే పిల్లల్ని పిలిచి పేరెంట్ అది ఎలా ఇస్తాను అన్నీ కూడా మీకు వీడియోలో మొత్తం ప్రతీది కూడా పెట్టాను ఫ్రెండ్స్. ఎక్కడ కూడా మీరు స్క్రిప్ట్ చేయకుండా మొత్తం వీడియో చూడండి ఫ్రెండ్స్. ఇదిగోండి మా మొక్కలన్నీ అయిపోయిన తర్వాత మా తల్లి కూడా మొక్కేసుకుంటున్నాడు. మా బుజ్జిగాడికి ఏం మొక్కలు ఉన్నాయో ఇదిగోండి పేరంటానికైతే అన్నీ రెడీ చేశాను. 5 తమలపాకులు, పువ్వులు, వక్కపొడి, అరటిపళ్ళు, అలాగే వాళ్ళకి ఇవ్వడానికి 11 రూపాయలు దక్షిణగా పక్కన పెట్టాను. 5 అట్లు వేసాను ఫ్రెండ్స్, 5 అట్లు, 5 ముంతలు అవన్నీ కూడా
ఇంకా మా పెద్ద అమ్మాయి కూడా చక్కగా దీపావళికి వచ్చిందండి. పిల్లలందరూ ఉండడం చాలా చాలా హ్యాపీగా ఉంది మాకు. లాస్ట్ ఇయర్ కూడా ఉంది, ఈ ఇయర్ కూడా ఉందని చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇదిగోండి తనతోటైతే ఇప్పిద్దామని చెప్పి ముందుగా వచ్చిన వాళ్ళందరికీ చక్కగా ఇదిగురు పాపలు అందరూ ఆడపిల్లలనే పిలుచుకోవాలండి. దీనికి కూడా చిన్నపిల్లల్ని పిలుస్తాం ఫ్రెండ్స్. అంటే చిన్నపిల్లలు అంటే 10 సంవత్సరాల లోపు పిల్లల్ని, అలాంటి వాళ్ళకి అత్తయ్య గారు ఇమ్మనేవారు, అందుకని వాళ్ళకే ఇస్తాను నేను, మెచ్యూర్ అయిన వాళ్ళకి కాదు. వీళ్ళని పిలిచి చక్కగా బొట్టు పెట్టి వాళ్ళకు ఒక్కొక్కటి తాంబూలం పేరంటం అవన్నీ ఇస్తాను. మా బుడ్డది కూడా కూర్చుండిపోయింది ఫ్రెండ్స్ ఆ లైన్లోని. 5వ బుడ్డది ఎవరనుకున్నారు, మా బంగారు తల్లిని కూర్చోబెట్టేశాము. లేకపోతే అది ఎక్కడండి, అది ఊరుకుంటుందో, దాన్ని కూర్చోబెట్టకపోతే కూర్చున్న దగ్గర నుంచే నాకు తాంబూలం, నాకు తాంబూలం అని చూపిస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ 5గురికి కూడా ఆ దేవుడి దగ్గర పెట్టినవి 5 ముంతలు. ఇదిగోండి ఫస్ట్ మా తల్లే తీసేసుకున్నాడు. మళ్ళీ వాళ్ళకి వేరేగా ఏమైనా ఇస్తున్నానా ఏంటి అన్నట్టు చూస్తుంది, అన్నీ చూసి గమనిస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. అన్నీ అడిగేస్తుంది నన్ను, అదేంటి ఇదేంటి, ప్రతీది దానికి అనుమానమేనండి. క్వశ్చన్స్ అయితే దాని పొట్ట నిండా క్వశ్చన్సే పారాయి, క్వశ్చన్సేనండి, ఏదో ఒకటి అడుగుతూనే ఉంటుంది. ఎందుకో మా ఆడబొడుసు పేరు వచ్చేసిందండి, ఏదో తెలుసుకొని ఉంటాను, అక్కడ పొలమారు ఉంటుంది మా ఆడబొడుసు పారు అని. హ్యాపీ దీపావళి పారు. ఇదిగోండి ఇంకా తాంబూలం అందరికీ కూడా 5గురికి అలా తాంబూలం అది చక్కగా ఇచ్చి తర్వాత 5 అట్లు వేశాను ఫ్రెండ్స్. ముందుగా దేవుడి దగ్గర అట్లు అవి వేసి పెట్టేశాను మైదాపిండి బెల్లంతో. ఇంకా బెల్లం అట్లు వేసాను. ఇవాళ ఎక్కువగా చల్లదనానికి పులిహార, ఎప్పుడైనా ఏ పండుగ అయినా సరే పులిహార చేసుకుంటే చాలా మంచిది ఫ్రెండ్స్. పులిహార చేసుకోవడం వల్ల మన ఇంటికి కూడా చాలా శుభం జరుగుతుంది అంటారు. వీళ్ళకైతే ఇంకా 5 అట్లు అలాగే అరటిపళ్ళు దక్షిణ ఇచ్చి తర్వాత 11 రూపాయలు దక్షిణ అది ఇచ్చి పంపించారండి. చిన్న చిన్న 5గురు 35లు, మా ఇంటికి వచ్చిన 35లు అనమాట ఈరోజు, బుడ్డబుడ్డ 35లు వీళ్ళు. వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత వాళ్ళకి అక్షింతలు అవి వేసి ఆశీర్వాదం అది ఇచ్చి పంపిస్తాను నేను. ఇదిగోండి ఫ్రెండ్స్ మీ దీపావళి అయితే ఎలా చేసుకుంటారో నాకు తెలియదు. దీపావళి నేనైతే ఎలా చేసుకుంటానండి, మీరు ఎలా చేసుకుంటారో నాకు కామెంట్ రూపంగా పెట్టండి ఫ్రెండ్స్. అసలు ఈ పండుగ ఇలా చేశాను అని వీడియో పెట్టేటోడు కనీసం ఒక్క కామెంటు బాగుందని, లేకపోతే బాగోలేదని, లేకపోతే దాంట్లో ఏమైనా ఇలా కాదండి వేరేగా చేయాలని, అలాంటివి ఏదైనా మీరు లోటుపాట్లు ఉన్నా సరే నాకు చెప్పండి ఫ్రెండ్స్, ఏమీ పర్వాలేదు. మీ కామెంట్ కోసం అయితే నేను చాలా ఎదురు చూస్తుంటానండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ వస్తుంది, సుజీ బ్లాగ్స్ అని నోటిఫికేషన్ రాగానే మీకు కూడా వీడియో పెట్టారు ఏదో అని చెప్పి తెలుస్తుంది. అలాగే ఇదిగోండి ఫ్రెండ్స్ అట్లు వేసాను కదండి, 5 అట్లు కూడా 5 అట్లు 5గురికి కూడా అలా ఇచ్చాను. వాళ్ళు పట్టుకోలేకపోతున్నారు చిన్నపిల్లలు కదండి, అందుకని. ఇదంతా అయిన తర్వాత ఇంకా సరదాగా మా అమ్మాయి అయితే అలా వీడియో తీసుకు ఇదిగోండి ఫ్రెండ్స్ బయట వెలిగించడానికి అలాగే పైన వెలిగించడానికి అవన్నీ కూడా నేను. ఇదిగోండి ఫ్రెండ్స్ అంతా అయిన తర్వాత లాస్ట్లో ఆ దేవుడికి హారతి ఇచ్చి ఇంకా పైకి తీసుకెళ్ళడానికి ఇంకా దీపాలు అవన్నీ తీసుకొని పైకి వెళ్ళి ఆ డాబా మీద అంతా కూడా దీపాలు వెలిగిస్తానండి. ఏవో దీపాలు కూడా వచ్చినాయి అని చెప్పి నేను చూశాను ఫ్రెండ్స్ యూట్యూబ్లో, కానీ బుక్ చేద్దామంటే అప్పటికి ఇంకా టైం లేదు, వస్తాయో రావా అనుకున్నాను. మా హీరోయిన్ గారు వచ్చారు చూసారా ఫ్రెండ్స్ హారతి తీసుకోవడానికి. అవి అయితే అంటే ఫ్రెండ్స్ వాటరు వేస్తే వెలుగుతున్నాయంటండి దీపాలు, ఆయిల్ కూడా వేయక్కర్లేదంట, చాలా బాగున్నాయని చెప్పారు. కానీ తీసుకోవడానికి నాకు అంటే నేను చూసేటప్పటికి అప్పటికి అయిపోయిందని చెప్పి తీసుకోలేదు. ఇదిగోండి ఫ్రెండ్స్ ఇంకా డాబా మీద దీపాలు అవి వెలిగించుకోవడానికి వెళ్తున్నాను, చూడండి. చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి, అందాల ప్రమిదల ఆనంద జ్యోతుల ఆశల వెలిగించు దీపావళి, చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి, మన జీవితమే ఒక దీపావళి,
అక్కయ్య కన్నుల్లో మతాబులు ఏ చక్కని బావతో జవాబులు అక్కయ్య కన్నుల్లో మతాబులు ఏ చక్కని బావతో జవాబులు మాటల్లో వినిపించు చిటపటలు మాటల్లో వినిపించు చిటపటలు ఏ మనసులో కవ్వించు గుసగుసలు లలలా ఆహాహా చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి అమ్మాయి పుట్టింది అమాసనాడు అసలైన గజ దొంగ అవుతుంది చూడు పుట్టిన రోజున దొరికాడు తోడు పుట్టిన రోజున దొరికాడు తోడు పున్నమి నాటికి అవుతాడు తోడు ఆహాహా ఆహాహా ఆహా చీకటి వెలుగుల రంగేళి జీవితమే ఒక దీపావళి మన జీవితమే ఒక దీపావళి ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి అలాగే మరొక్కసారి అందరికీ దీపావళి శుభాకాంక్షలు చెబుతూ అందరూ కూడా చక్కగా ఈ దీపావళి చాలా చక్కగా ఎంజాయ్ చేయాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ ఈసారి అయితే మేమంతా చాలా చక్కగా హ్యాపీగా చాలా చాలా హ్యాపీగా ఉన్నామండి ముగ్గురు అమ్మాయిలతోటి చాలా పిక్స్ అవి దిగి పండగ అంతా అందరూ ఉంటే ఆనందం వేరు కదా ఫ్రెండ్స్ చాలా చక్కగా పండగ చేసుకున్నామండి మేము మొత్తం వీడియో తప్పకుండా చూసి మీ కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ పండగ ఎలా చేసుకున్నామన్నది కామెంట్ చేయండి మీ కామెంట్ కోసం మీ లైక్ కోసం ఎదురు చూస్తూ ఉంటాను నేను అలాగే నా ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ మంచి మంచి వీడియోస్ ఉంటాయండి అవి కూడా చూసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ బాయ్ ఫ్రెండ్స్.